ఒక ఇండియన్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూసర్ అత్యధిక మొత్తాన్ని ఓవర్సీస్ బాండ్ మార్కెట్లో కలెక్ట్ చేశారు. దట్ ఈజ్ గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్. సో గ్రీన్కో రైజెస్ $950 మిలియన్ ఇన్ మెగా గ్రీన్ బాండ్ సేల్ అనేది ఇవాళ పేపర్స్లో వచ్చిన వార్త. గ్రీన్కో సంస్థ $950 మిలియన్ అంటే సుమారుగా 6,550 కోట్లు అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ ఇష్యూ ద్వారా, ఇంతకుముందు ఈక్విటీ ద్వారా more than 15,000 crores జస్ట్ ఫ్రమ్ టూ ఇన్స్టిట్యూషన్స్. వన్ ఈజ్ జేఏసీ హోల్డింగ్స్, సింగపూర్కి చెందిన కంపెనీ, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ నుంచి కలెక్ట్ చేసిన గ్రీన్కో ఇప్పుడు బాండ్ ఇష్యూలో మరొక 2017లో more than $1 billion రైజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ almost $1 billion రైజ్ చేసింది. సో 7 GW పవర్ని సోలార్ ఎనర్జీ రూపంలో ప్రొడ్యూస్ చేసేందుకు గ్రీన్కో సిద్ధమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా. అఫ్కోర్స్ ఇందులో ఆల్రెడీ 4.4 GW ఆపరేషనలైజ్ అయింది. మిగతాది డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఇన్స్టలేషన్లో ఉంది. సో గ్రీన్కో ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్స్, ఫార్మ్ ప్లాన్స్. సో మన ఏపీలో ఈ మధ్యనే పీపీఎల్ రివ్యూ చేస్తాం. మళ్ళీ ల్యాండ్ హోల్డింగ్స్ ఏదైతే అలాట్మెంట్ జరిగిందో టీడీపీ గవర్నమెంట్లో వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. బెదిరిస్తే ఏమవుతుంది, ఇంకో చోటుకు వెళ్తారు. వాళ్ళకేమి రాష్ట్రాల కరువు ఉందా? ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం అయినా సరే వాళ్ళని చక్కగా హృదయానికి హత్తుకుని మరీ ఇన్వైట్ చేస్తారు. సో మనం ఒకవేళ ఎళ్ళగొడితే మన ఫూలిష్నెస్ అది మూర్ఖత్వం అవుతుంది. సో లెట్స్ హోప్ విజ్డమ్ ప్రివైల్స్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్స్.